ఈ మధ్య కాలంలో గనక గమనించినట్లయితే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉంటూ ఎన్నో రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలుసు. గత కొన్ని నెలలుగా దీనికి సంబంధించిన విషయం ఎప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటో తెలుసా, ఇటు మెగా ఫ్యామిలీ కానీ అటు అల్లు ఫ్యామిలీ కానీ ఎవరూ మాట్లాడలేదు, ఎవరూ ఈ విషయం గురించి పట్టించుకోవట్లేదు. కానీ ఈ ఇరు కుటుంబాలకి సంబంధించిన అభిమానులు ఉన్నారే, వాళ్ళు మాత్రం సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఒకరిపై ఇంకొకరు మాటల దాడి చేసుకుంటూనే ఉన్నారు. అది ఎలాగంటే ఇది వాళ్ళకి సంబంధించిన సమస్యలాగా. విషయం ఎంతుందో మనకు తెలియదు, నిజంగా ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయో లేదో కూడా తెలియదు, ఏమీ తెలియదు. కానీ మనం కేవలం కనిపిస్తున్న వాటిని, చూస్తున్న వాటిని, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాటన్నిటినీ కలిగి ఓ రూమర్ని క్రియేట్ చేసుకొని ఆ రూమర్తో దాన్ని చిలవలు పలవలుగా చేసుకుంటూ ఇది అదై ఉండొచ్చు, ఇది ఇలా ఉండొచ్చు అంటూ తెగ్గా వైరల్ అవుతున్న విషయం. సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇంకొక సంఘటన ఇలాంటి రూమర్లని ఇంకాస్త పెంచేట్టుగా చేసింది. ఆ విషయం ఏంటబ్బా అనుకుంటున్నారా, అదేదో కాదు. జూలై 20వ తారీఖున మెగా ఫ్యామిలీ కోడలు, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్, ఫిలాంథ్రఫిస్ట్ అయిన ఉపాసన కొణిదెల పుట్టినరోజు. ఎప్పటి మాదిరిగానే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఉపాసన ఫాలోవర్సు, తన ఫ్రెండ్స్, ఇటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో యాక్ట్రెస్లు, తన ఫ్రెండ్స్ కూడా హ్యాపీ బర్త్డే అంటూ విషస్ని పెట్టిన వాళ్ళు. ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు, ఎన్టీఆర్ గారి భార్య ప్రణతి కావచ్చు, మహేష్ బాబు గారి భార్య ఒకప్పటి హీరోయిన్ నమ్రతా శిరోద్కర్, ఇలా తదితరులు ఉపాసన కుడిదలకి హ్యాపీ బర్త్డే అంటూ వాళ్లతో కలిసి ఉన్న ఫొటోస్ని షేర్ చేస్తూ విషస్ని పెట్టడం జరిగింది. కట్ చేస్తే ఇదే ఉపాసన పుట్టినరోజుకి ఎన్నో సందర్భాల్లో మన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్పెషల్గా విషస్ని పెట్టిన వాయనం. అయితే ఈ పుట్టినరోజుకి ఇంతమంది విషస్ పెట్టినప్పటికీ స్నేహారెడ్డి మాత్రం ఉపాసన పుట్టినరోజుకి ఎలాంటి విషస్ పెట్టకపోవడంతో ఓహో ఇది నిజమే, అయితే వీళ్ళ ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయి అని అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే జరిగిన సంఘటనలు కనుక గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు భారీ విజయం సాధించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత అల్లు ఫ్యామిలీ నుండి ఎవరు కూడా విశ్వాసం పెట్టకపోవడం, కనీసం అల్లు ఫ్యామిలీ నుండి ఎవరు కూడా ప్రమాణ స్వీకారానికి కూడా రాకపోవడంతో వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అని అనుకున్నారు. సరే ఇలాంటి నేపథ్యంలో రూమర్స్ వస్తున్న రూమర్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి ఎవరి మానాన వాళ్ళు ఉంటున్నారు అనుకుంటున్న సమయంలో ఇంకొకసారి ఉపాసన కొడదల పుట్టినరోజు నాడు అల్లు అర్జున్ వైఫ్ అయిన స్నేహారెడ్డి విషస్ని పెట్టకపోవడంతో అందరూ అనుకుంటున్నారు వీళ్ళ ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయి అని. మొత్తానికి ఉపాసన పుట్టినరోజు నాడు స్నేహారెడ్డి చేసిన పని ఏంటో తెలుసా అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.